హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడ్డి చామంతిలో ఎన్ని ఔషధ ఉన్నాయో మీకు తెలుసా ఆయుర్వేదంలో మొనగాడు ఈ మొక్క గడ్డి చామంతి ఇదో కలుపు జాతి మొక్క అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి గ్రామాలలోని చేలగట్ల పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఊరు శివారిలో రోడ్ల పక్కన కూడా మనం చూస్తూనే ఉంటాం చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ ఆకుతో పలక పైన రాసే ఉంటారు గుర్తొచ్చిందా అదేనండి పలకాకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు కొన్ని చోట్ల గడ్డి చామంతి పుటపుటాలం పలకాకులు గాజుతీగ నల్ల ఆలం గాయాల ఆకు అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అందరికీ బాగా తెలిసిన పేరు గడ్డి చామంతి మొక్క ఈ గడ్డి చామంతి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క సన్నపాటి ఆకులతో పసుపు పచ్చని పూలతో కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు గడ్డి చామంతి ఉపయోగిస్తారు దెబ్బ తగిలిన చోట లేదా గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని పూస్తే మంచి యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది గడ్డి చామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకుల రసం ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రదేశాలలో వాడుతూనే ఉన్నారు ఈ మొక్క ఎగ్జిమా నివారణలో అద్భుతంగా పనిచేస్తుందని పలు పరిశోధనలో కూడా తేలింది ఈ మొక్కలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తాయి చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆకు రసం మంచి ఔషధం అని చెప్పవచ్చు మన దేశంలో అనేక గ్రామాలలో తామర గజ్జి బొబ్బలు గాయాలకు ఈ గడ్డి చామంతితో చికిత్స చేస్తూ ఉంటారు గడ్డి చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నడుము నొప్పి వెన్ను నొప్పి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది ఈ మొక్కను కాలేయ రుగ్మతలు పొట్టలోని పొళ్ళు గుండెలోని మంట వంటి ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో వాడుతూ ఉంటారు షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది గడ్డి చామంతి ఆకులలో జరియలోనిక్ అనే రసాయనం ఉంటుంది ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు గడ్డి చామంతి ఆకుల నుంచి రసాన్ని తీసి తెల్లని వెంట్రుకలు ఉన్న చోట రాస్తే తొందరగా నల్లగా మారిపోతాయి రాలిన జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి మంచి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే గడ్డి చామంతి మొక్క ఆకుల రసాన్ని తేలు కుట్టిన చోట రాస్తే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు అంతేకాదు ఈ ఆకుల రసం తేలు విషానికి మంచి విరుగుడుగా కూడా పనిచేస్తుంది వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది ఎండిన ఈ గడ్డి చామంతి మొక్క ఆకులతో ఇంట్లో పొగ వేస్తే క్రిమి కీటకాలు దోమలు ఈగలు ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్